cinema. Then let's play through. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ఇంటర్మీడియట్ యొక్క విద్యార్థుల పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన జరిగినటువంటి తప్పిదాలు అవకతవకలు తద్వారా 26 మంది విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమైనటువంటి ప్రభుత్వం సమస్యను సావధానంగా పరిష్కరించాల్సింది పోయి పుండి మీద కారం చల్లినట్టుగా తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి డొంక తిరుగుడు మార్గాలు అన్వేషిస్తూ ప్రజలను తల్లిదండ్రులను విద్యార్థులను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఫలితాలు ప్రకటనకు ముందే 15వ తేదీ ఏప్రిల్ స్వయంగా నేను ఇంటర్మీడియట్ ఫలితాల్లో చాలా లొసుగులున్నాయి, ప్రశ్న పత్రాల యొక్క మరి వాల్యుయేషన్లు కానివ్వండి, వాల్యుయేషన్ చేపట్టినటువంటి లెక్చర్స్ కాకుండా అదనంగా సబ్జెక్టు ప్రమేయమైన వ్యక్తులతో జవాబు పత్రాలు దిద్దించారని, ప్రభుత్వము ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించినప్పటికీ కూడా 18వ తేదీ ఫలితాలు ప్రకటిస్తే 19వ తేదీ 6 మంది విద్యార్థులు చనిపోవడం, గతంలో ఈనాడు లేని విధంగా ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ శాంతియుతంగా ప్రజాస్వామ్యానికి లోబడి ఉద్యమం చేపట్టే ధర్నాలు రాస్తా రోకలు ముట్టడిలు చివరికి విన్నపాలు చీఫ్ సెక్రటరీ గవర్నర్కు విన్నపించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు, కనీసమైనటువంటి చర్యలు చేపట్టకపోవడము విద్యార్థులకు తల్లిదండ్రులకు భరోసా ఆత్మవిశ్వాసం కల్పించే చర్యలు చేపట్టకపోవడం వల్లనే రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశం మేరకు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టే దానిని సైతం కూడా భగ్నం చేసి నిర్బంధించి నిమ్స్లో బంధించి మరి ఉద్యమం మీదుగా చేయడానికి ఎన్ని కుట్రలు పడినా తల్లిదండ్రులు ప్రజలు విద్యార్థులు ఉన్నటువంటి స్పందన చూసి ఎక్కడికక్కడ కార్యకర్తలను విద్యార్థులను అరెస్టు చేసి నిర్బంధించినటువంటి ఉదంతాన్ని మరవలేరు. పార్టీలకు అతీతంగా అనేక మంది నా దీక్షకు సాంఘీభావం తెలిపి మద్దతు తెలిపి పిల్లలకు న్యాయం జరగాలి అని కోరుకుంటా ఉంటే ప్రభుత్వం మాత్రం దానిని ఒక ప్రతిష్టగా తీసుకొని ఈ రోజు వరకు కూడా సంబంధించిన విద్యాశాఖ మంత్రి స్పందించాడు. స్పందించిన సందర్భంలో రాజకీయాలు చేస్తున్నారు, అంతర్గత తగాదాలు కలహాలు తప్పితే ఇంటర్మీడియట్ బోర్డులో
ఈ మాత్రం తప్పిదాలు జరగలేదని చెప్పి వారికి వారు కితాబిచ్చుకున్నారు. విపక్షాల మీద బుడ్డజల్లే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ గారు స్వయంగా వారే దోషి అని తేలినప్పటికీ మీరు వేసినటువంటి త్రిసభ్య సంఘం కమిటీ సభ్యుల ద్వారా గోబిన సంస్థను తప్పుపట్టినప్పటికీ వాటిని పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోకపోవడానికి అమాయకులు కాదు. పైపెచ్చు ఇవాళ అశోక్ కుమార్ గారు వారు చేసే వ్యాఖ్యలు, వారు తమ వైఫల్యాలు పూర్తిగా కప్పిపుచ్చుకోవడానికి చేసిన తప్పిదాలను మరి కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు మరింత గందరగోళానికి ఆయుర్వేదానికి గురి చేస్తున్న తప్పితే ఏమాత్రం కూడా విద్యార్థులకు ఉపశమనం కలగడం లేదు. ఈ అశోక్ కుమార్ గారైతే దోషిగా వాదించబడుతున్నారో అతనే తప్పు జరగలేదని చెప్పి మరి ప్రభుత్వం వాగ్దాలు చెప్పిస్తుందంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకొకటి లేదు. ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవాళ జవాబు పత్రాలు కావాలని ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు పెడితే ఎందుకు జవాబు పత్రాలు ఇవ్వటం లేదు ఇంటర్మీడియట్ బోర్డు? మీకు నిజాయితీ ఉన్నట్టయితే, మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అనేక మంది ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇవ్వము పో అని చెప్పినటువంటిది వాస్తవం కాదా? అంటే మీరు ఇవ్వట్లేదంటే అందులో ఏదో లొసుగులు ఉన్నాయని అది చెప్పకనే చెబుతా ఉన్నది. పారదర్శకతగా ఉన్నట్టయితే, ఒక ట్రాన్స్పరెన్స్ ఉన్నట్టయితే ఎందుకు మీరు జంకుతా ఉన్నారు? ఇన్ని తప్పుల కారణమైనటువంటి అశోక్ కుమార్ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయన ద్వారానే మళ్ళీ మీరు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారంటే ప్రభుత్వానికి మరి అశోక్ కుమార్ గారి మీద ఎందుకు అంత ప్రేమ? దాని వెనుకాల ఉన్నటువంటి మతలు ఏమిటి అని నేను సూటిగా ప్రశ్నిస్తాను. త్రిసభ్య కమిటీ తేల్చింది గ్లోబల్ సంస్థ వల్ల తప్పిదాలు జరిగాయని, ఇంత చెప్పినా కానీ ఎటువంటి చర్యలు ఇంతకుముందు తీసుకోకపోవడము, కనీసమైనటువంటి ఆ సంస్థ బ్లాక్ లిస్ట్ లేకుండా అసలు క్రిమినల్ చర్యలు చేపట్టాల్సింది పోయి దాదాపు 26 మంది అమాయక విద్యార్థులు విద్యలు చనిపోతే అశోక్ కుమార్ గారు ఇవాళ వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు జరిగినటువంటి 6 ప్రశ్నపత్రాల ఫలితాలకు మార్కులకు ఏమాత్రం సంబంధం లేదు. చనిపోయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మరి మేము ఎందుకని అవుతున్నాం? 26 మంది చనిపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే న్యాయ విచారణ జరిపితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. గతంలో ఏనాడు జరగలేదు 26 మంది దేశంలో ఎక్కడ 26 మంది చనిపోయినారు, అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నేను సూచించగలుగుతున్నాను అశోక్ కుమార్ గారిని, నవ్య అనే అమ్మాయి మంచిర్యాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో డిస్టిక్ టాపర్గా ఉన్నటువంటి అమ్మాయికి మీరు 0-0 మార్కులు ఇచ్చిన విషయం వాస్తవమా కాదా? మళ్ళీ మీద నేను సర్దిద్దుకొని తప్పు జరిగిందని ఒప్పుకొని 0-0 కాదు 99 అని చెప్పింది వాస్తవమా కాదా? అదృష్టవశాత్తు అమ్మాయి విశ్వాసంతో నమ్మకంతో ఉంది కాబట్టి ఎటువంటి చర్యలు ఉపక్రమించలేదు. లేనట్లయితే దానికి బాధ్యులు మీరు కాదనడుతున్నాయి. వల్ల 0-0 మార్కులు వేసి 99 వచ్చిన అమ్మాయికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాబట్టి ఇవాళ నేను సూటిగడుతున్నాను. ఇవాళ ఇంత జరుగుతున్న విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడడం లేదు? పైపెచ్చు ఆయన రాజకీయాలు చేస్తున్నారని ఒకరు, చిల్లర రాజకీయాలని చెప్పి దీక్ష చేస్తే ఇంకొకరు, 26 మంది చనిపోతే మీరు చిల్లర రాజకీయాలు కనబడుతున్నారు అంటున్నారు. ఇవాళ ఇవాళ మీరు చెప్తున్నది ఏంటి? రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అంటున్నారు. ఇవాళ ఇవాళ ఎవరు మోసం చేస్తున్నారు మీరు? ఇవాళ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ బదులుగా రీవాల్యుయేషన్ ఎందుకు చేయటం లేదు? దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ చేసినట్టయితే అసలు మరి జరిగిన తప్పిదాలు పూర్తి న్యాయం జరుగుతుంది కదా?
అదే మేము డిమాండ్ చేస్తున్నాం రీవాల్యుయేషన్ కూడా థర్డ్ పార్టీ సమక్షంలో రీవాల్యుయేషన్ చేపట్టాలి. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ వల్ల విద్యార్థులకు ఒడిగేది లేదు. రీవెరిఫికేషన్ వల్ల గతంలో ఏదైతే మార్కులు లేదు తప్పైనా కానీ దిద్దేయడానికి అవకాశం లేదు. ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు గతంలో ఉన్న ఎగ్జామ్ దిద్దకపోయితే దాన్ని మాత్రమే దిద్దడానికి రీవెరిఫికేషన్ అవకాశం ఉంది. తప్పితే రీకౌంటింగ్ అంటే లెక్కలు వేసిన మార్కులు లెక్కలు తప్పున్నదా లేదా చూసుకోవడానికి మాత్రమే. తప్పితే తక్కువ మార్కులు వేసినా అదనంగా వీళ్ళు కలిపేదానికి రీవెరిఫికేషన్ పేరు మీద రీకౌంటింగ్ పేరు మీద ఆస్కారమే లేదు. అందుకని రీవాల్యుయేషన్ జరిగినట్టయితే అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. పూర్తి న్యాయం జరిగేదానికి అవకాశం ఉందని నేను స్పష్టం చేస్తూ అందుకనే భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ఇంతటితో మరి ఆపకుండా నిరాధీక్షను భగ్నం చేసి ఇవాళ ప్రభుత్వము విద్యార్థులను తల్లిదండ్రులను మోసగుచ్చేదానికి చేస్తున్నటువంటి దీనికి మరి భారతీయ జనతా పార్టీ ఉద్యమం కొనసాగింపులో భాగంగా మరిదశ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంశాద్ హైరు జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి దూతగా వచ్చి అటు జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. తప్పకుండా ఆ పిల్లలకు న్యాయం జరిగేదానికి జరిగిన తప్పిదాలకు దోషులను కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఇచ్చినటువంటి హామీ మేరకు దీక్ష విరమించుకుని తప్పితే ఉద్యమాన్ని ఆపేది లేదు, పోరాటాన్ని నిలిపేది లేదు. అందులో భాగంగా 26 మంది అయితే చనిపోయారో ఆ యొక్క కుటుంబాలు పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇటువంటి మళ్లీ ఎక్కడ పునరావృతం కాకుండా ఉండేదానికి భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఒకటి నేతృత్వంలో ఒక బృందం, మురళీ దేవరావు గారు 2వ బృందం, బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు ఈ 4 బృందాలు 26 మరి చనిపోయినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క మరి తల్లిదండ్రులను కలిసి పరామర్శించి ఆ కార్యక్రమాన్ని రేపు ఎల్లుండి 2 రోజులు 7, 8 తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 4 బృందాలు పర్యటించి మరి వాళ్లకు విశ్వాసం కల్పించి భరోసా కల్పించి ప్రభుత్వం ద్వారా ఎక్స్క్రేషియా ఇప్పించడానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే రకంగా 9, 10 ఈ 2 రోజుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని వారితో పాటు జాతీయ మానవ హక్కుల సంఘం కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాల వల్ల 9 లక్షల విద్యార్థిని విద్యార్థులు కాదు మరి 9 లక్షల కుటుంబాలు మరి భయకంపితులే ఏ రకంగా అయోమయం గురి చేసిందో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి విన్నపించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రతి బృందం ఢిల్లీకి వెళ్లి ఈ అంశాన్ని కూడా వారి దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. 11, 12 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో ఒక్కరోజు దీక్ష చేపట్టి తల్లిదండ్రులకు పిల్లలకు భరోసా కల్పిస్తూ వాళ్ళ మీద భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం. 15, 16 మరి ఇంటర్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చడానికి ఒకటి న్యాయ విచారణ, 2వది